ఇప్పుడు రష్యా పుతిన్ గ్రేట్ అంటారా, జింగ్పింగ్ గ్రేట్ అంటారా, లేదంటే మోడీ గారు గ్రేట్ అంటారా, లేదంటే ట్రంప్ గ్రేట్ అంటారా సార్? అట్లా మనం కంపేర్ చేయలేము ఒకరితో ఒకరు, ఎందుకంటే అది డిఫరెంట్ ఉంటుంది, వేరే వాళ్ళ రూల్స్. మామూలుగా షూటింగ్స్ అయ్యి ఎక్కువ రష్యాలో జరుగుతూ ఉంటాయి కదా సార్, అందుకని అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా రష్యా వెళ్ళడము, పుతిన్ గారిని కలవడం? ఏంటంటే కొన్ని కంట్రీస్కి ఏంటి అంటే ఈ వీసాస్ కూడా అవసరం లేదు కొన్ని కంట్రీస్కి. జనరల్గా మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే సమ్ వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవును సార్, పాకిస్తాన్కి వెళ్ళాలంటే అవసరం లేదు, ఉండాలి, ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి, వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావో చెప్పాలి ఇంటర్వ్యూలో. థాయిలాండ్కి అట్లా అవసరం ఉంటుంది? ఏదో కంట్రీకి అవసరం లేదు వీసాస్, డైరెక్ట్ వెళ్ళేసి రావచ్చు మనం. వితౌట్ హ్యావింగ్ వీసా వీ కెన్ ట్రావెల్ టు అదర్ కంట్రీస్ అన్నమాట. ఇప్పుడు రష్యాకి కూడా అలాగ వెళ్ళొచ్చా సార్? మేబీ రష్యాకేనో ఏదో సమ్ ఒక కంట్రీకి ఉంది, బ్రెజిల్కి ఉంటుంది, టూ కంట్రీస్కి ఉందన్నమాట. డైరెక్ట్ మనకు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పుతిన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పుతిన్ నాకు అంత పరిచయం లేదండి, పుతిన్ గారు తెలియదు తెలియదు. మామూలుగా ఆయన పైన మీ ఒపీనియన్ సార్? అంటే అతను పొలిటీషియన్ అయినా అతను. అవును సార్, క్రికెట్ ఆడుతూ ఉంటాడు సార్ ఎక్కువగా రష్యా నుంచి. రష్యా క్రికెటరా? అవును సార్. నాకంత పరిచయం లేదు. అమెరికా పైన ఎప్పటికీ గెలవాలనుకుంటా ఉంటాడు సార్, అమ్మ ఇడిస్తే వాళ్ళతోనే మ్యాచ్ పెట్టుకుంటాడు సార్. మేబీ రష్యా ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారులేండి క్రికెట్, అంటే మనం ఎక్కువ రష్యా ప్లేయర్స్తో ఆడము. అవును, ఓన్లీ వరల్డ్ కప్లోనే ఆడతాం. అవును సార్. సో రష్యా కూడా మంచి కాంపిటీషన్ వస్తుంది. అమెరికా గురించి, ఆస్ట్రేలియా, రష్యా, జింబాబ్వే, ఈ త్రీ కంట్రీస్ ఇస్తాయి కాంపిటీషన్ ఇండియాకి. ఈ సౌత్ ఆఫ్రికా వేస్ట్ అయిపోయినాయి కదా సార్? యా, సౌత్ ఆఫ్రికా లేదు ఇప్పుడు, ఎక్కువ ఆస్ట్రేలియా. మామూలుగా మీరు తెలంగాణకు ఆడేటప్పుడు కూడా ఇవి స్ట్రాంగ్గా ఉండేనా సార్? లేదు, తెలంగాణ స్టేట్లో స్టేట్ టోర్నమెంట్స్ వేరు, స్టేట్ టోర్నమెంట్స్ వీళ్ళు ఆడారు, స్టేట్ ప్లేయర్స్ వేరే ఉంటారు. నేను లాస్ట్ ఇంటర్ ఇచ్చినప్పుడు చెప్పాను రవి శ్రీనివాస్ అని, మన తెలంగాణ స్టేట్ ప్లేయర్ మనకే సార్. యా యా, అతను మొన్న నాకు అతనికి వచ్చిన ఇవి పంపించారు. ధోని గారితో ఇప్పుడు ఎలా సార్ మాట్లాడుతున్నారా సార్ ఇప్పుడు కూడా? లేదు లేదు లేదు, ప్రజెంట్ కాంటాక్ట్ లో లేదు, ఒకప్పుడు చెప్పాను కదా. అవును, మాకే. సో ఒకప్పుడు మంచి పరిచయం ఉండే. మామూలుగా హిందీలో మాట్లాడుకునే వాళ్ళ మీరు ఇద్దరు తెలుగులో మాట్లాడు? తెలుగులో మాట్లాడతాడు ధోని. ధోని తెలుగు మాట్లాడతాడు సార్? ఓకే. వాళ్ళకి ఎట్లా ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళకి ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు? లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా క్రికెటర్స్ ఏంటి అంటే మనము డైరెక్ట్ మాట్లాడామనుకోండి, క్రికెట్ బోర్డు ఎంక్వైరీ చేస్తుంది అనమాట, వీళ్ళు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది. మీరు క్రికెట్ ఆడే టైంలో అట్లా పుతిన్ గారితో ఎట్లుండే సార్ సంబంధాలు మీకు? లేదు లేదు, పుతిన్తో నాకు పెద్ద టచ్ లేదు, నాకు ఎక్కువ ఇండియన్ క్రికెటర్స్. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.